అందుకే ఒక రాజధాని ప్రాంతం మీరు నమ్మారు కదా, మీ శాసనసభ్యులు నమ్మారు కదా, గొప్ప రాజధాని గొప్ప డెవలప్ చేస్తాం చేసేస్తున్నాం అందరు సంతోషంగా ఉన్నారని మీరు నమ్మారు కదా. ఎన్నికలు జరిగాయి కదా, ఆ క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చారు? న్యాచురల్గా ఒక దగ్గర ఒక క్యాపిటల్ జరిగితే మిగతా ప్రాంతాలు వాళ్ళందరికీ అసలు ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించారంటే మా దగ్గర క్యాపిటల్ వచ్చిందని ఇక్కడ సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరిగింది? ఒక్క సీటైనా గెలిచారా? చివరికి మీ కుమారుడు పోటీ చేసినా ఓడించారు. ఏమనుకున్నారు? ఏం ఇండికేషన్ అది? మీరు అనుకుంటున్నట్టు మీరు ఆలోచించుకోవాలి. అది మీరు అనుకుంటున్నట్టు మీరు చేస్తున్నటువంటిది ఎవరి రాజధానిది, ఎవరికి సంబంధించింది, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ప్రమాణాలను అది పెంచుతుంది? నేను దిగజారి మాట్లాడను కానీ మీరు ఆలోచించుకోవాలి. ఏంటి ఇవన్నీ చేసి ఎక్కడ పట్టుకెళ్ళిపోదు అని? మీరు ఈ వేళ చేసినటువంటి పాపాలను రెక్టిఫై చేయకపోతే మీరేం చెప్పారు? ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణమో లోకేష్ కళ్యాణమో మాకు తెలియదు, కానీ మీరు చేసిన తప్పులు కానీ రెక్టిఫై చేయకపోతే మీరు దివ్యాత్మ అది ఇది అని అన్నారు. దివ్యాత్మ కాదు, ఇది ప్రేతాత్మలాగా ఎంటాడుతుంటాయి ఇక్కడ ఈ పాపాలన్నీ. ప్రేతాత్మని ఎందుకని అంటాడు? ప్రేతాత్మ అంటే మనలు చెప్తుంటారు. ఒకనాడు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ ప్రేతాత్మ వెంటాడు రోజు హింసిస్తుంటుందట. అలాగే మీరు ఈ రాజధానిలో చేసినటువంటి మీ పాపాలు ప్రేతాత్మలాగా వెంటాడే ప్రమాదం ఉంది రెక్టిఫై చేయకపోతే. చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన అనుభవాల తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. డిస్ట్రిబ్యూట్ కానీ అన్ని ప్రాంతాలకి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అలాగే రాయలసీమ, వాళ్ళు ఇంకా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వెళ్ళొద్దు వాళ్ళకి. ఒకనాడు మన ఇప్పుడు నిర్ణయాలు అంటే ఎలా ఉంటాయంటే మన చుట్టూ సహచరులను బట్టి ఉంటాయి నిర్ణయాలు. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, కర్నూలులో రాజధాని పెడదాం. ఎందుకు ఎందుకు పెడతారు సార్ అని అనుయాలు అడిగితే బాగా వెనుకబడిన ప్రాంతం కదా, రాజధాని పెడితే ఇక్కడ డెవలప్ అవుతుంది అని చెప్పాడు. పాపం ఆయన కులమో కాకపోతే డబ్బు లాసో ఇంకొక ఇదో తెలియనటువంటి మహానుభావుడు కనుక వాళ్ళకి ఏ మర్మం మాయో లేనటువంటి ప్రజల దృక్పథంలో ఆలోచించేవాళ్ళు కనుక. మీరు అలాంటి ప్రకాశం పంతులు గారి నిర్ణయాన్ని కూడా అవహేళన చేశారు. మీ అసెంబ్లీ డిబేట్ చూశాను, ఆయన ఏదో ఇంట్లో నిర్ణయం తీసుకున్నాడని. తప్పది, తీసుకున్నా కూడా అందులో స్వార్థం లేదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి ఒక నిర్ణయం ద్వారా ప్రయోజనం జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది అతని నిర్ణయం. మనవలకు లేవు, మీరు తప్పుపడ్డానికి కాదు. మీరు తీసుకున్న నిర్ణయం ఎవరు చెప్పారు? ఎవరికీ తెలియదు. తెలిస్తే ఎక్కడ తెలియదు. ఆ రాజధాని కూడా ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ పెడతామా అక్కడ పెడతామని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ అన్ని భూములు కొనిపించేసి అందరి చేత వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు మీ తలకు బౌండరీస్ మార్చేసి దప్పదప్పాలుగా బౌండరీస్ మార్చి ఏంటది? కొన్ని కోర్టులో దొరకకుండా ఉండడానికి కొన్ని చేశారు, అది తెలివితేటలు అనగలం కానీ నైతికత అనలేదు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం కోర్టులో ప్రశ్నించడానికి అవకాశం లేదు కనుక కేబినెట్లో. ఏమిటి మీ కేబినెట్ ఏంటి, అందులో డప్పు లోగించే బృందం ఏంటి, అదొక నిర్ణయాలా? నానైతికమైనటువంటి విషయం మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, కానీ న్యాయపరంగా దొరకకుండా ఉండడానికి చేసిన పనులు తప్పట్లాగా. ఆనాడు ప్రకాశం పంతులతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎలర్ట్ సహచరులు, ఒక గౌతులచ్చన్న, సర్దార్ గౌతులచ్చన్న, ఒక ఎన్జి రంగ, ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు తెన్నేటి విశ్వనాథం, ఇట్లాంటి లీడర్స్, తరిమెల్ల నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎవరు సహచరులు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సలహాదారులు ఎవరైతారో వాళ్ళని బట్టే వస్తాయి ఆలోచనలు. మరి మీ చుట్టూ ఎవరున్నారు? ఎవరిని మీరు పెట్టుకున్నారు? మీరు చెప్పండి కొన్ని. మీకు ఎందుకంటే మంచి సలహా ఇస్తారు వాళ్ళు, ఇవ్వరండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? కార్పొరేట్ కంపెనీలు. అందుకోసం ఇది ఎవరు సహచరులు ఎవరుంటే వాటికి తగ్గట్టు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడో ఉన్నటువంటి నవాబు, ఎప్పుడో ఉన్న హైదరాబాద్ నిర్మించిన నవాబు, నేను హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ క్యాపిటల్ కి మాట్లాడుతున్నాను.
అధ్యక్ష, ఒక 400-500 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నవాబ్ గారు హైదరాబాద్ నగరానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తూ అన్నట్ట, నేను పునాదిరాయి వేస్తున్నటువంటి పట్నం అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ ఈ ప్రాంతానికి చేరి ఒక చెరువులో నిండా చేపలు ఎలా కలకల్లాడుతూ ఉంటాయో ఈ నగరం అలా కలకల్లాడాలని అతను ఆ వెల్ ఓహో అలా అని ప్రార్థన చేశాడట. మరి మనమేం ప్రార్థన చేశాం? బడ్జెట్ హోటళ్ళు ఎప్పుడు ఇవే, ఎంతసేపు స్టార్ హోటళ్ళు, రియల్ ఎస్టేటు, రకరకాల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతరులకు ఎవడికి లేకుండా మన బంధువులు మనమే అంత క్యాపిటల్. మరి ఎవడు మరి లోపలికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా క్యాపిటల్, తప్పు కదా ఇది? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత ఇలాంటి నిర్ణయం చేసేస్తే ఏమైనట్టు మిగతా ప్రజలు, తప్పు కదా ఇది?